ఆయన పే అనే క్లైమాక్స్ లో ఒకటే అన్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పక్కన పెడితే మనకు క్లైమాక్స్ లో మాత్రం ఆయన గురించి బాగా తెలిపారు కాబట్టి ఇంకా గొప్పగా చెప్పుకోవాలి ఆయన కోసం అంటే సినిమా బాగుందని చెప్పడానికి బిలో ఎవరేజ్ సినిమా మాత్రం ఆయన చెప్పిన అంటే సుభాష్ చంద్రబోస్ గారి కోసం చెప్పడానికి ఒక క్యారెక్టర్ కావాలి ఆ క్యారెక్టర్ రానా గారు ఆయన ఉన్న ఆయన చెప్పిన 2 మినిట్స్ కూడా చాలా గూజ్ బంప్స్ వచ్చినాయి అనమాట బట్ ఫస్ట్ హాఫ్ కథలోకి వెళ్ళేప్పటికే ఫస్ట్ హాఫ్ అయిపోతుంది చాలా బోరింగ్ అనమాట ఫస్ట్ హాఫ్ మాత్రం బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే ఒక యాక్షన్ పార్ట్ బాగుంటుంది తర్వాత అలా క్లైమాక్స్ లో సుభాష్ చంద్రబోస్ రిలీవ్ అవుతుంది బట్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కొద్దిగా వచ్చింది దానివల్ల బిలో యావరేజ్ అని చెప్తున్నాను బట్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది బట్ సాంగ్స్ వేరే వాళ్ళు కాబట్టి సాంగ్స్ అయితే ఏమీ లేవు ఫస్ట్ లో సాంగ్ ఉంది లాస్ట్ లో ఒక సెంటిమెంట్ ఒక దేశభక్తి మీద ఒక సాంగ్ ఉంటుంది 2 సాంగ్స్ కూడా పెద్ద ఏమీ లేవు బట్ టోటల్ గా చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంకోటి మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే అభినవ్ గారు మంచి కామెడీ ఉంది మంచి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆయన కామెడీ బాగా ఎంజాయ్ చేశారు అనమాట బాగా అంటే ఆ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు ఆయన కామెడీ బాగా ఎంజాయ్ చేశారు బట్ నిఖిల్ గారి యాక్టింగ్ కూడా బాగుంది బట్ హీరోయిన్ గారి యాక్టింగ్ ఏంటంటే కొత్త అమ్మాయి కాబట్టి చాలా తడబడ్డది యాక్టింగ్ చేయడం మాకు కొంచెం కష్టపడితే బాగుండు బట్ నాకేమనిపించింది అంటే స్పైగా ట్రైలర్ లో చూపించినంత యాక్షన్ అండ్ కథ కంటెంట్ సినిమాలో అయితే లేదన్న రానా గారు ఉండి 2 మినిట్స్ ఉంటారన్న ఆయన ఒక ఎలివేషన్ బాగుంటుంది అనమాట ఆయన ఒక ఆయన చెప్పే సుభాష్ చంద్రబోస్ గారి డైలాగ్స్ కానీ ఆయన కోసం చెప్పే ఎలివేషన్ కానీ అదైతే చాలా బాగుంటుంది టోటల్గా సినిమా కోసం చూసి బిలో ఎవరేజ్ అన్న అది రానా గారు అభినవ్ గారు అండ్ సెకండ్ టాప్ అన్న సో టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకసారి అయితే చూడొచ్చు అన్న అది ఫస్ట్ టాప్ భరించుకోవాలి సెకండ్ టాప్ అయితే బాగానే ఉంటుంది నాకు తెలిసి సెకండ్ టాప్ లో ఒక యాక్షన్ పార్ట్ అండ్ క్లైమాక్స్ అండ్ మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అభినవ్ గారు క్యారెక్టర్ ఇయే బాగున్నాయి అన్న సినిమాలో టోటల్గా వచ్చి బిలో ఎవరేజ్ అన్న సినిమా నిఖిల్ గారికి నెక్స్ట్ వచ్చే సినిమాలో కూడా హిస్టారికల్ అండ్ రియల్ స్టోరీస్ కాబట్టి ఇక్కడ నుంచైనా ఆటల మీద కొంచెం జాగ్రత్త పెట్టి మంచి స్టోరీలు చెప్తే మంచిది ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారిని పేరు వాడుకుని ఇలాంటి అంటే రొటీన్ యాక్షన్ ఫిలిం అన్నమాట ఇది దీనికి సుభాష్ చంద్రబోస్ పేరు వాడుకోని నచ్చలేదు బట్ మిస్టరీ అనేది ఒక రివీల్ అవుతుందని చెప్పారు ఎలా చంపారు ఏంటి అనేది అదైతే రివీల్ అవ్వాలి మళ్ళీ పార్ట్ 2 అన్నారు బట్ ఓకే క్లైమాక్స్లో మాత్రం సుభాష్ చంద్రబోస్ గారు ఇంకా గొప్పగా చెప్పుకోవాలి బట్ ఆయన చెప్పేది అయిపోయిన సినిమా క్లైమాక్స్ అయిపోయినట్టుగా చెప్పారు మన సో దానివల్ల బిలో యావరేజ్ ఎల్లుళ్ళందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవసరమే ఉన్నాయి సినిమా థ్యాంక్ యూ ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి తర్వాత మనకి సాహో వచ్చింది ఆ రేంజ్ మారింది ఇప్పుడైనా కార్తికేయ తర్వాత మనోడి తీశాడు సో అందరికీ ఆకట్టుకునే విధంగా ఉండేటట్టు ఈ స్పై ప్లాన్ చేశారు కాబట్టి ఎందుకు దగ్గు వస్తుంది సారీ ఓవరాల్గా అయితే క్రైమ్ జోనర్ ఈ సస్పెన్స్ మూవీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇష్టపడిన అందరికీ కూడా సినిమా నొస్తుంది మొత్తం స్టోరీ మొత్తం చెప్పలేండి కష్టం కానీ నాకు కూడా దగ్గు వస్తుంది సో ఇది మ్యాటర్ ఏంటంటే సినిమా స్పై మీద ఉంది కాబట్టి స్పై కోసం చూసే వాళ్ళకి అందరికీ నవ్వుతుంది ఆల్రెడీ గూఢచారి చాణక్య ఉన్నాయి కదా ఆ టైప్ ఆఫ్ మూవీ అది సినిమాలో లేకపోతే మేము అయితే 3 గంటలు కూర్చున్నాం కదా మరి అలాంటి ఎలా ఉంటుంది ఏం లేకపోవడం ఏంటి అసలు సినిమాలో బోరు కొట్టింది అనే వాళ్ళు అనుకుంటున్నారు దానికి మనం ఏం చేయలేము మరి ఆయన గురించి ఎలా గుంచుకుంటారు సుభాష్ చంద్రబోస్ ఇన్స్పిరేషన్ అని అంటారు ఆయనకి సంబంధించింది ఒకటి ఉంటుంది ఒక డన్ ఉంటుంది అందులోనే క్లైమాక్స్ ఉంటుంది ఆ డన్ను వీళ్ళని ఎలా యూజ్ చేశాడు వీళ్ళు ఎలా ఛేదించారు అనేది సినిమాలో ఉంది బీజియం కానీ ఫోటోగ్రఫీ కానీ మేకింగ్ కానీ ఫైట్స్ కానీ ఇవన్నీ చాలా బాగా చేశారు యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగా చేశారు హీరోయిన్ మాత్రం చాలా బాగుంది క్యూట్గా ఉంది మనకి బయటకు తెలిసింది ఒకటి మూవీలో అంటే బయట ఒకలా చూపించారు మనకు వాళ్ళు ఎలా చనిపోయారు అనేది ఏం తెలిసేది కాదు సో ఈ మూవీలో ఏంటంటే వాళ్ళు ఎలా చనిపోయారు అనే దానికోసం కూడా బాగా చూపించారు చాలా బాగుంది సూపర్గా ఉంది రానా ఎంట్రీ కూడా రానా ఎంట్రీ వల్లే మూవీకి కొంచెం హైలైట్ వచ్చింది ఫస్ట్ అంతా కూడా వాళ్ళ అన్నయ్యనే చంపినందుకు ఈయన రా ఏజెంట్ కాబట్టి వెళ్ళి ఆ పగ తీర్చుకుంటాడు ఆ పగ తీర్చుకోవడం ఇంటర్వెల్ దాకా తీర్చుకుంటాడు ఇంటర్వెల్కి ఒక స్టాచ్యూ పైకి లెగుస్తుంది ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్ గారు సుభాష్ చంద్రబోస్ గారు స్టార్ట్ అయిందిరా స్టోరీ శుభ్రంగా పాప్కార్న్ తిని శుభ్రంగా సెకండ్ హాఫ్ అంతా మన దేశం కోసం ఏం పోరాడారో చూపిస్తారేమో అనుకున్నాం మళ్ళీ స్టార్ట్ అన్నయ్య కోసం అన్నయ్య చంపినందుకు విలన్ ఆ విలన్ కనపడ్డు ఆ విలన్ అసలు కనపడ్డు ఫస్ట్ పార్టే వేస్ట్ అనేటప్పుడు ఇంక సెకండ్ పార్ట్ అనవసరం కదండి అదే అది పోనీ సెకండ్ పార్ట్ వచ్చినా కూడా కార్తికేయ 1 చూసినప్పుడు కార్తికేయ 2 చాలా బాగుంది అలా ఏదైనా స్టోరీలు డెప్త్ ఉంటే బాగుంటుంది కానీ దేశం కోసం పోరాడిన వాళ్ళ ఫొటోస్ లేకపోతే అలాంటి చరిత్ర సృష్టించిన వాళ్ళ గురించి మాట్లాడి సినిమా తీసి జనాల పరుగు తీయడం దేశం పరుగు తీయడం తప్పించి ఏమి లేదు నేను ఇంత ఖచ్చితంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక్క సీను సుభాష్ చంద్రబోస్ గారిది లేదు దానికోసం ప్రళయము లేదు ఏమీ లేదండి రాణా గారు వస్తారు రాణా గారు వచ్చి ఒక 2 నిమిషాలు అలా వస్తారు ఫ్లైట్లో
ఏదో ఫ్లైట్ కి డ్రైవర్ లేకపోతే ఆప్టింగ్ డ్రైవర్ పెట్టినట్టు అలా వస్తారు రెండు ముక్కలు మాట్లాడతారు మాయం ఆయన ఎందుకు వస్తారో తెలియదు ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు ఆయన అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు ఒప్పుకున్నారో అర్థం కాలేదు నాకు ఆయన క్యారెక్టర్ ఒప్పుకోవాలంటే చిన్న క్యారెక్టర్ అయినా సరే దేశం కోసం చనిపోయి ఉంటే ఓకే ప్రాణత్యాగం చేశారు కదా అనుకోవచ్చు ఆయన వచ్చి వెళ్ళిపోతారు అంతే అదొకటి నాన్ సింగ్ అయిపోయింది అంటే ఎడిటింగ్ లో తీస్తారా లేకపోతే సీన్ బాగాలేదని అసలు సీన్ అంతే అర్థం కాలేదు యాక్షన్ సీన్స్ ఒకటే కొంచెం పర్వాలేదండి యాక్షన్ సీన్స్ బాగా కష్టపడ్డాడు ఆయన అంటే మన ఫస్ట్ హాఫ్ సినిమా అంతా కూడా మనకి జేమ్స్ బాండ్ అవి ఉంటాయి కదా కార్ చేసింగ్స్ అవి ఉంటాయి కదా ఇంచుమించు ఆ లుక్స్ ఇచ్చాడు మన సిక్స్ స్క్రీన్ లో చూడడం వల్ల ఆ సౌండ్ ఎఫెక్ట్ ఇంకా బాగుంది చూడడానికి మనకి ప్యాటర్న్ అలాగే అనిపిస్తుంది మనకి అడివిషన్ సినిమాలు చూసినట్టు అనిపిస్తుంది కానీ స్టోరీ ఉంటుంది అందులో ఇందులో స్టోరీ మిస్ అయిపోయింది ఇంటర్వెల్కి నాట్ సాటిస్ఫైడ్ ఇంకా మొత్తం ఇంటర్ ఫస్ట్ హాఫ్ అంతా ఓకే ఊపు పడతాడు కానీ ఇంటర్వెల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంక ఇదేనా ఇంకా చప్పగా ఉంది సినిమా అని చెప్పేసి డిసప్పాయింట్ అవుతాడు చూడడానికి కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది ఎందుకంటే సాంగ్స్ లేవు ఫస్ట్ హాఫ్ ఓకే ఓకే థ్యాంక్ యూ సుభాష్ చంద్రబోస్ గురించి తీసుకున్న ఆయన గురించి వచ్చేసి మనకు చెప్పిందంతా రియాలిటీ అని చెప్పి మనం అనుకోలేం సినిమాలో చూపించింది మొత్తం నిజాలు చాలా బాగా చెప్పారన్న మనకి స్వాతంత్రం అనేది గాంధీజీ వీళ్ళందరూ తీసుకొచ్చారని చెప్పి చెప్పారు ఇక్కడ ఎవరి గురించి యాంటీకి చెప్పట్లేదు బట్ నిజం చెప్పుంటే బాగుండేది అంటే మనం స్వాతంత్రం అహింస దీని వల్ల తెచ్చామంటే కుదరదు మనం ఫైట్ చేస్తేనే ఫ్రీడమ్ వచ్చింది ఎప్పుడైతే ఫైట్ చేయడం మొదలు పెట్టామో అప్పుడు మనకు ఫ్రీడమ్ ఇవ్వడం మొదలు పెట్టారు వాళ్ళు మనం కూర్చొని అహింస అని చెప్పి చెప్తే జరగదు అని చెప్పి సినిమాలో చెప్పడం జరిగిందన్న అది నేతాజీ గారు నమ్మింది ఒకటే మనం ఒకటి కొడితే 100 కొడితేనే తిరిగి వస్తుంది మనకి ఏదైనా మనం కూర్చొని శాంతి అది అంటే ఏది రాదనేది అయితే అది నిజం కానీ చరిత్ర అనేది ఎట్లా జరిగిందంటే ఆయన లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు అండ్ ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎంతమందిగా కనిపిస్తున్నాయి మనకు విగ్రహాలు కానీ ఏమైనా కానీ చరిత్రలో చాలామంది గురించి చెప్తున్నారు బట్ సుభాష్ చంద్రబోస్ గురించి ఎక్కడ అనేది ప్రస్తావించరు కానీ ఈ సినిమాలో మనకి ఎండింగ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఇవన్నీ పక్కన పెడితే క్లైమాక్స్ హైలైట్ అన్న క్లైమాక్స్ చాలా బాగా చూపించారు అండ్ అక్కడ ఎలివేషన్ రానా గారు బోస్ గురించి చెప్పడానికి ఒక హైలైట్ క్యారెక్టర్ కావాలంటే రానా గారు పెట్టారు అండ్ రానా గారు ఎలివేషన్ వచ్చిన దగ్గర నుంచి బోస్ గారి క్యారెక్టర్ అనేది చాలా పెరుగుతుంది సినిమా మెయిన్ అనేది మనకి లాస్ట్లో ఉంటుంది ట్విస్ట్ అనేది మనకి క్లైమాక్స్ గెస్ చేసినట్టే ఉన్నాయి చాలా సినిమాలు వచ్చింది స్పై మీద కానీ క్లైమాక్స్ ఎప్పుడైతే బోస్ గారి గురించి వచ్చిందో అది హైలైట్ బీజిఎం బాగుందన్న ఏదైనా క్లైమాక్స్ మెయిన్ మనకి హిట్ అవుతుందండి ఖచ్చితంగా హిట్ అవుతుంది కానీ ఇక్కడ నిఖిల్ కనే దానికంటే సుభాష్ చంద్రబోస్ గురించి ఇంకా బాగా చెప్పు ఉండొచ్చు కానీ అది ఎక్కువ తీసుకోలేదు పార్ట్ టూ ఉందండి పార్ట్ టూ ఉందండి సక్సెస్ చేసుకుంటాడు కరెక్ట్ వేలో తీసుకెళ్తే సక్సెస్ చేసుకుంటాడు ఎక్కుతుంది అంటే ఇక్కడ మెయిన్ బోస్ గారి పేరు మీద తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ చూస్తారు సినిమా అనేది బాగానే ఉంటుంది కానీ మెయిన్ వచ్చేసి మనకు అదే చెప్తున్నా కదా ఎవడి స్టోజ్ రాసుకుంటున్నారు చరిత్రని కానీ కరెక్ట్గా ఎవడు చెప్పడు అది సినిమాలో చూసుకుని నిజమని చెప్పలేము మనం కానీ బోస్ గారి గురించి ఇంకా బాగా చూపించండి బాగుండేది అనిపిస్తుంది క్లైమాక్స్ అన్న క్లైమాక్స్ అదే క్లైమాక్స్ మెయిన్.